ఆ నా కార్ల నుండి బయటికి తీసుకొస్తే చాలు ప్రతిసారి దుమ్ము పడిపోతుంది ఈ అద్దాల మీద దుమ్ము పడితే నాకు ముందు రేమొస్తుందో కూడా కనిపించట్లేదు పిల్లలు హామ తనకైతే క్లీన్ చేసేసేయాలి అమ్మో చూడండి నా దగ్గర ఎన్ని కార్స్ ఉన్నాయో మీరు అన్ని పంపించారు గా ఉంది అయ్యో చెప్పడం మర్చిపోయాను నా కార్ని వాళ్ళకి చూడండి గోల్డెన్ ఎల్లో కలర్ వేయించాను ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పలేదు వావ్ సూపర్ ఉంది కదా గోల్డెన్ ఎల్లో కలర్ కారు మా మామయ్య కార్ కలర్ కూడా ఇదే చూడండి ఇక్కడ అన్ని ఎల్లో విధంగా కొన్ని బ్లాక్ బొలి శిశు వచ్చేస్తుంది ఆ ఈ ఎండలు ఎక్కువగా మజ్జిగ తాగుతూ వాటర్ తాగుతున్నాను కదా శిశు వచ్చేస్తుంది అర్జెంటుగా పాట పాడేయాలి హా ఇక్కడ పగలున్నాయి అమ్మయ్యా ఆడితే పాడితే శిశు పోస్తుంటే అలుపు శులుపేమున్నది హా గాలు వదిలేస్తే చల్లగున్నది అమ్మయ్యా మా తనకైతే శిశు అయితే పోసేసాను హా పిల్లలు మీరు కూడా ఎండాకాలం కదా మీరు కూడా మజ్జిగ వాటర్ ఎక్కువ తీసుకోండి ఓకే నేనైతే తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోవాలి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఈ మధ్య ఆ పుష్ప ట్రక్ ఆ జేసీబీ ఉంది కదా రెండు తెగ గొడవాడిపోతున్నాయి పిల్లలు నాకైతే కోపం వస్తుంది సరే ఇకైతే అన్నిటినీ కనెక్ట్ చేసేసాను బ్లూటూత్తో రండి రండి వెనకాలే రండి అమ్మయ్యా అన్నీకైతే వెనకాలే అరే జేసీబీ నీకెన్నిసార్లు చెప్పాలరా జేసీబీ చెప్పాను కదా పిల్లలు మీ అందరికి అమ్మో చూడండి పిల్లలు వీళ్ళందరూ కలిపి రండి కొట్టేయాలని చూస్తున్నారు ఏ వద్దురా పాపరా కొత్త గారు అయ్యా ఆ బొలీరో ఉన్నాడే మామూలు వాడు కాదు రేపు పుష్ప నువ్వు కూడానా అయ్యో పిల్లలు పాపం కొత్తగా కారు కలర్ మార్పించాను కదా అందుకని చూడండి వాళ్ళకి కూడా అదే కలర్ కావాలని ఎలా ఏగబడుతున్నారో రే రే ఏపిస్తానులేరా మామయ్య అడిగి మీ అందరు కూడా కలర్ చేంజ్ చేయిస్తా అయ్యో వీడు చూడండి రోడ్ సైడ్ చాలా అరే బోలీరో ఆగండి మిమ్మల్ని ఇలా కాదు మామయ్యకి చెప్పానంటే అప్పుడు మీ తిక్క కుదిరిద్ది చూడండి పిల్లలు మన పెన్నమ్మకి చెప్తానంటే ఒక్కొక్కరు ఎలా భయపడుతున్నారు ఈ జేసిపి ఎక్కడికి వెళ్ళాడు రే చేసి ఎక్కడన్నా త్వరగా ర వీడొక్కడు మాట్లాడితే డిస్కనెక్ట్ అయిపోతుంటాడు చెప్పాలి ఇపి పి నన్నే గుర్తుతావా ఉండు వీడికి ఏదో లూజ్ కనెక్షన్ అయినట్టుంది ఇంజిన్లో అరే బొలిరో ఏమైందిరా మీ అందరికీ నీకేమైందిరామోరే తార్ నువ్వు కూడానా అమ్మోరే వద్దు అయ్యో పిల్లలు ఇవాళ చూడండి వీళ్ళందరికీ ఇంజిన్ లోపల నీళ్ళు వెళ్ళిపోయినట్టున్నాయి అరేరేరే ఎండాకాలం కదా ఎండాకాలంలో వీళ్ళకి ఇంజన్లు పెట్రోలు మజ్జిగ పడి మర్చిపోయినట్టున్నా ఉండండి వీటన్నిటిని డిస్కనెక్ట్ చేసేసి ఫస్ట్ నేను మినీ కార్కింగ్లో పెట్టేస్తాను అయ్యో ఇవన్నీ నేను గుద్దేస్తున్నాయి అమ్మో ఓకే నేనైతే డిస్కనెక్ట్ కొట్టేస్తున్నాను ఆల్రెడీ వీటన్నిటిని డిస్కనెక్ట్ వామ్మో ఏంటి ఎగిరి ముట్టుకే ఇస్తావా నాకే నీకు ఉంది లాగు పిల్లలు ఈ జేసీబీకి వాటర్ వెళ్ళిపోయినట్టున్న ఇంజిన్లో అప్పటి నుండి విడి సరిగానే పని చేయట్లేదు ఉండే ఉండండి నేనైతే అన్ని కార్లు తీసుకెళ్లి లోపలికి పెట్టాలి ముందు వింటానంటే డిస్కనెక్ట్ కొట్టేద్దాం అమ్మయ్య డిస్కనెక్ట్ అయిపోంరా వామ్మో వీళ్ళేంటి ఇలా ఉన్నారు డిస్కనెక్ట్ అవ్వట్లేదు ఏంటి ఏంటి రా వాటర్ వెళ్ళిపోయి బ్లూటూత్ చెడిపోయింది ఏంటి వద్దు 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 త్వరగా డిస్కనెక్ట్ అయిపోండి లేకపోతే పెన్న మాకు చెప్పేస్తా అమ్మ ఇప్పుడు డిస్కనెక్ట్ అయ్యారు పిల్లలు ఓకే నేనైతే ఒక్కొక్క కార్నైతే తీసుకెళ్ళిపోయాక లో అయితే పెట్టేస్తాను నా బంతి పువ్వు కార్ అంత బాగుందా కదా ఈ బంతి పువ్వు కారు చూస్తే ఈ జేసీబీ గడి కుళ్ళు అరే కేటీ బైక్ ఏంటి ఇక్కడ ఉంది ఏంటో దింట్లో దయ్యం దూరింది ఏంటి అక్కడ లేకుండా ఇక్కడికి వెళ్ళవచ్చింది చలో మనం ఫాస్ట్గా వెళ్ళిపోయి ఇక అయితే పార్కింగ్లో అయితే పెట్టేద్దాం అమ్మయ్య నా మినీ కార్స్ తో పాటు ఇక్కడ బో బోల్డ్ కార్స్ అన్నాయి ఇక్కడ బుల్లెట్ ట్రైన్ ఉంది స్ప్లెండర్ బైక్ ఉంది బొగాటి ఉంది అరే ఫెరారీ కార్ కూడా ఉంది సూపర్ కార్స్ కూడా ఉన్నాయి భలే బలే భలే అన్నిటినైతే తీసుకొచ్చేద్దాం ఆ జేసీబీ గారి మీకు తక్కువ అన్నిటి నాచం నాకు తెలిసి పిల్లలు త్వరగా ఆ బొలిరో నువ్వు ఎక్కడ ఉన్నావు బతికిపోయావు లేకపోతే ఆ జేసీబీ గాడు నిన్ను కూడా తొక్కేసేవాడు ఆ జేసీబీకి ఏమైంది ఏంటో అప్పుడప్పుడు బాగా పనిచేస్తాడు సడన్ గా ఉన్న పలంగ విడికి ఏమైంది ఏంటో తెలియదు కానీ అందరికి ముట్టుకెళ్ళేస్తున్నాడు పిల్లలు వాడు ఓకే నేనైతే ఆ కార్ నైతే పెట్టేస్తాను నా బొలి కారు ఉంది కదా నాకు ఎంత ఇష్టమైన కారు ఎందుకో తెలుసా నాకు మొట్టమొదటిగా మన సబ్స్క్రైబర్స్ మన పెన్న మనం కలిసి కొనిచ్చిన కారు ఏదైనా ఉందంటే అది బొలీరోనే కానీ నాకు తార్ అంటే కూడా ఇష్టము పిల్లలు ఇక్కడ ఉన్నాయి కదా ఈ కార్ మీకు ఏ కార్ ఇష్టమో కామెంట్ చేయండి మనకైతే మినీ బైక్స్ మినీ షిప్స్ మినీ ఎయిర్ప్లేన్స్ కూడా గిఫ్ట్ కొట్టేస్తున్నారు విధంగా వీడియోకి లైక్ చేయడం మర్చిపోతున్నారు పిల్లలు ఒక పని చేయండి మీరైతే ఎప్పుడైతే వీడియో ఓపెన్ చేస్తారో మన పెన్నమ్మా వీడియో కనపడడం కానీ ఫస్ట్ అయితే లైక్ కొట్టేసి కామెంట్ చేయండి హ్యాష్టాగ్ పెన్నమ్మ అని ఆల్రెడీ ఇక మన బెంజ్ కార్ని కూడా తీసుకెళ్ళి మినీ పార్కింగ్లో పెట్టేద్దాం వా బెంజ్ కార్ ఎంత స్టైలిష్ గా ఉంది వెనకాల నా పేరు కూడా ఉంది షించానని ఎంత బాగుందో కదా అమ్మో ఇంత కాస్ట్లీ కారు నా కోసం ఎలా గిఫ్ట్ పంపిస్తారు బాబు మా పెన్నమ్మా చాలా మంచివాడు పిల్లలు ఓకే నేను అయితే ఇక్కడ పార్క్ చేస్తాను అది అయితే బెంచ్ కార్ కూడా పార్క్ చేసేసాం పదింట్ పదింటి వెళ్దాం మిగతా కార్లన్నిటిని కూడా తీసుకొచ్చి పార్క్ చేయాలి హావు ఎంత బాగుందో నా పార్కింగ్ ఏరియా ఓకే నెక్స్ట్ బెంచ్ తీసుకువెళ్ళిపోదాం అరే పుష్ప కూడా భలేగా ఉంది అరే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మనం సిండికేట్లో జాయిన్ అవ్వాలి రేపే మనకి పుష్ప ట్రైలర్ వస్తుంది కదా అప్పుడు నేను అల్లు అర్జున్ అన్నంత మాట్లాడేసి అల్లు అర్జున్ మామయ్య నన్ను కూడా పుష్ప తీసుకెళ్ళిపో నేను కూడా ట్రక్ తీసుకొచ్చాను మీ దొంగలన్నీ డెలివరీ చేస్తానని చెప్తాను అప్పుడు ఖచ్చితంగా అల్లు అర్జున్ మామయ్య కూడా నన్ను పుష్ప ట్రైనింగ్లో జాయిన్ చేయించుకుంటాడు ఏ బలే 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 గుంది ఓకే నేనైతే ఇక్కడ పార్క్ చేస్తాను అరే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మనం మన బుల్లెట్ ట్రైన్ బయటికి తీసుకెళ్ళడం మర్చిపోయాను పిల్లలు ఉండండి రేపైతే నేను ఖాళీగా ఉంటాను కదా రేపు మనకి రంజాన్ వస్తుంది కదా రంజాన్ రోజు నేను ఇంట్లో ఉంటానుగా అప్పుడైతే బుల్లెట్ ట్రైన్ కూడా బయటకు తీసుకెళ్తాను అమ్మయ్యా నా బిఎండబ్ల్యూ ఎంత బాగుందో పరుగుంటుంది నా బిఎండబ్ల్యూ కానీ ఆ జేసీబీ గాడి ఎప్పుడు చూసినా కుళ్ళిపోతాడు అంత కార్ మీద ఎక్కి కొడతా ఉంటాడు ఆయన చెప్పడం మర్చిపోయిన పిల్లలు జేసిబి హైట్ ఉంటాడు కదా అందుకే ముట్టికాయలు పిగుతూ ఉంటాడు నేను కూడా కాంప్లైంట్ తగ్గి హైట్ అయిపోతాను అప్పుడు ఆ జేసిబి గాడికి రెండు కాదు నాలుగు ముట్టికాయలు వాడికి లేకపోతే ప్రతి ఒక్క కారుని అలా ముట్టికాయలు కొడుతూనే ఉన్నాడు పిల్లలు ఓకేలేండి చాలు ఇక మనం ఇక్కడ అయితే బిఎండబ్ల్యూ కూడా పెట్టేసాం బల్లేగా ఉంది నా మినీ పార్కింగ్ ఏరియా ఒరే బెంజు బెంజ్ బెంజ్ లేదా రోడ్ స్టైల్సా ఓకే పిల్లలు మనం రోడ్ స్టైల్స్ని కూడా కిందకి తీసుకెళ్ళిపోదాం పెన్నమ్మ ఏం చేస్తున్నాడు అరే పెన్నమ్మ ఇంకా నిద్రపోతున్నాడు పిల్లలు అమ్మో వద్దు మనం అప్పుడే పెన్నమ్మని డిస్టర్బ్ చేయకూడదు ఎందుకంటే పాప మా పెన్నమ్మయ్య నా కోసం ఎన్ని ఆడి కష్టపడి కాళ్ళు చేతులు నిప్పులు పుట్టినా కానీ నా కోసం ఆడతాడు అటువంటి మన పెన్నమ్మే నిద్రపానిద్దాం కానీ ఇప్పుడు ఆ జేసీబుని బాగు చెప్పాలి ఇప్పుడు ఎలా పెన్నమ్మావి నిద్రపోతే లేదు లేదు పెన్నమ్మావి నిద్ర లేపాల్సిందే ఎందుకంటే లేకపోతే ఈ జేసీబీ కూడా నా మినీ కార్స్ని అమ్మో వాడికి ముందుంది కదా ఆ ముక్కుతో మా నా మినీ ని గుద్దేస్తే నా మినీ పార్కింగ్ ఈ స్విమ్మింగ్ పూల్లో మునిగిపోద్ది అమ్మో త్వరగా వాడికి జ్వరం చేసిందనుకుంటా అందుకే అలా తల తిక్కగా ప్రయత్నిస్తున్నాడు లేకపోతే జేసీబీ కూడా మంచివాడే పిల్లలు ఓకే నేనైతే ఇప్పుడు తార్ను కూడా పార్క్ చేసేస్తాను తార్ భలే ఉంటుంది కదా బ్లాక్ ఫోర్ ఇంటూ ఫోర్ తార్స్ పరుగుంది ఇక్కడ చూడండి నా దగ్గర ఇన్ని కార్స్ ఉన్నాయి కదా వీటిలో మీకు ఇష్టమైన కార్ ఏదో కామెంట్ చేయండి బలిరోనా రోల్ సార్సా బెంజా బిఎన్డబ్ల్యూవా కార్నివాలా ఫెరారియా బుగాటియా తారా పుష్పానా స్ప్లెండరా బుల్లెట్ ట్రైనా అరే కేటీఎం బైక్ ఏది ఇక్కడేం చేస్తుంది కేటీఎం బాగు ఊరి నాయనా దీని లోపల దేని తిరిగినట్టుంది భలేగా ఉంది నా కదా నాకు ఏటీఎం బైక్ నాకంటే పొట్టిది నేను కాంప్లైన్ తాగి హైట్ పెరిగిపోతున్నా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను పెనమాయా పెనమాయా పైకి లేవండి మామయ్య పెనమాయ ఆ జేసీబీకి జరం చేసింది దయ్యం పట్టింది తెలియట్లేదు కానీ పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నామయ్యా వచ్చి త్వరగా దాన్ని సాయిమన్ బాబాయ్ దగ్గర తీసుకెళ్దాం పదండి ఏంట్రా ఆ పిచ్చి పట్టినట్టు ప్రవర్తించేది మొన్నే కదా దానికైతే రిపేర్ చేపించాం హా బాబా ఇంచాన్ గడు పిల్లలు వీడు ప్రతి దానికి బాగా చేయబడమే నీకు అందుకే చెప్పాను అన్నిటికీ ఒకేసారి బ్లూటూత్ కనెక్ట్ చేద్దరా అంటే ఇప్పుడు ఏడుస్తావు అన్నిటికి మాత్రం నేను చెప్పిన మాట మాత్రం ఎప్పుడు వినో చూడండి పిల్లలు ప్రతి దానికి సరే బాగా చెప్పిస్తే గానీ ఏడుపాపు ఎక్కడుంది జేసీబీ అరే రే వీడికి ఎన్నిసార్లు చెప్పాలి పిల్లలు అన్నిటిని ఒకేసారి బ్లూటూత్ కనెక్ట్ చేయొద్రాని ఇదేనా జేసీబీ ఓకే ఇక్కడే ఉంది ఇంతకీ దీంట్లో ఏం ప్రాబ్లం చూద్దాం ఆగండి పిల్లలు వీడికి చెప్తూనే ఉన్నాను అన్నిటిని ఒకేసారి బయటికి తీసుకువెళ్తే వీటిలో ఉన్న డిస్కనెక్షన్ ప్రాబ్లం వల్ల వీటికి కనెక్షన్ సరిగ్గా అంతక వీటికి పిచ్చి పెట్టినట్టు ప్రవర్తిస్తుంది అరే చూడండి నేను ఉండగానే ఎలా ప్రవర్తిస్తుందో ఓకే ఓకే షిన్చాన్ దీన్ని బాగు చేపించాల్సిందే సరే పద సరే మా షాప్ దగ్గరికి అయితే తీసుకెళ్దాం సూపర్ సూపర్ నాకు తెలిసి పెన్న నేను అడిగింది అలా కనిస్తారు నేను చెప్పింది అలా చేస్తారు అందుకే మా పెన్న మామంటే లభు పిల్లలు అందరూ హ్యాష్ పెన్న మామీ అని కామెంట్ చేసి ఒక లైక్ కట్టండి థ్యాంక్ యూ పెన్న మామయ్య సరే సరే వీటన్నిటికేం తక్కువ లేదు నన్ను పొగడతల ముంచు చాలే కానీ సరే పద వెళ్ళి మనం ఇప్పుడు జేసీ పని అయితే బాగు చేపించేద్దాం ఇప్పుడు మా మామయ్య అయితే జేసీ పని అయితే బాగా చేపించబోతున్నాడు దీన్ని తిక్క కుదిరి లేకపోతే మామయ్య పొద్దున ముట్టుకే వేసింది సరే సరే లేరా నేనున్నా కదా నేను చూసుకుంటా ఆల్ రైట్ పిల్లలు మొత్తానికి ఇప్పుడైతే మనం సెవెన్ మొబైల్ షాప్ కైతే తీసుకు వెళ్ళిపోదాం చూసారా వీడు ఎలా పొగుడుతున్నాడు అంటే ఇప్పుడు మీరు లైక్ అండ్ కామెంట్ చేస్తారా ఖచ్చితంగా ఇప్పుడు హ్యాష్టాగ్ లవ్ అని చూద్దాం ఈ పెన్నమావి అంటే ఎంతమందికి ఇష్టమో అసలు తెలిసిపోద్ది ఇప్పుడే ఆల్ రైట్ మొత్తానికి అయితే మనం అయితే వచ్చేసాం అరే అదిగో సెవెన్ మొబైల్ షాపు కానీ ఇప్పుడు దీనికి ఎంత ఖర్చు అవుతుందనే భయంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు మన నేమ్ కాదు కదా చేంజ్ చేపిస్తుంది కలర్ కాదు కదా చేంజ్ చేపిస్తుంది ఏకంగా దీంట్లో ఉన్న ఇంజన్ బాడీ పార్ట్స్ చేంజ్ చేయాలి ఎందుకంటే వీడికి అనారోగ్యం బాగాలేదంట జేసీపీకి అరే శని బాబాయ్ ఏంటి ఊరి భగవంతురా హలో బాబాయ్ ఏంటి కొత్త కారా ఏం చేస్తున్నావు ఏంటి కారుతో అరే వచ్చారా ఏంట్రా పెరస్టర్ అరే ఆ సించన్ బర్స్ కూడా వచ్చాడంటున్నాడే ఏం లేదబ్బా దీని పేరు బెంట్లీ ఈ బెంట్లీ కారు మినివర్షన్ వర్షన్ ఒక ఆర్డర్ వచ్చింది కాడి ఇది చాలా ఖరీదైన కారు సరే సరే ఏంటి ఇలా వచ్చారు చెప్పండి ఏం చెప్తాం బాబాయ్ మన సించన్ గడ నాడే బుద్ధిగా మాట వినడు అన్ని కార్స్ ని ఒకేసారి కనెక్ట్ చేసుకుంటాడు బ్లూటూత్ దాని వల్ల ఇప్పుడు చేసిపి కదే చిన్న ప్రాబ్లం వచ్చింది నువ్వే చేసి పెట్టాలి బాబాయ్ అదెంత పని రా చిటికలా చేసేద్దాం ఎందుకు దాని ప్రాబ్లం ఏంటో చూడాలి కదా కొద్దిగా ఆ జేసిపిని కింద పెట్టేసావా ఆల్రెడీ సరే సరే చూద్దాం చూద్దాంలే గుండం గుండంకుల్ నువ్వు చూద్దాం చూద్దాం అంటా గాని ముందు వచ్చిన జేసీబీ గారి మీద చూడు గుండంకుల్ హా అసలు కా జేసీబీ గారి నాకు పొద్దున రెండు ముట్టికల కూడా వేసాడు ఏయ్ శించన్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి గుండంకుల్ అనేదని క్షమించు క్షమించు బాబాయ్ పర్లేదులే రా మన శించనే కదా ఆ ఓకే ఓకే ఇంతకి దానికి ఎంత కాస్త అవుతుందో చెప్పలేదు బాబాయ్ చెప్పు ఆ జేసీబీ గారి ఎంత కర్తుంది త్వరగా చెప్తే నేను ఫోన్ పే చేసి వెళ్తాను ఇక సరే సరే చేసి వెళ్దులే ఒక్క నిమిషం ఆగు చూడండి ఇంతకి నీ జేసీబీ ఎలా ఉందో చూడాలి కదా ఏంట్రా అప్పుడే పొగలు కూడా వస్తున్నాయి దీని ఇంజిన్స్ అయితే ఖచ్చితంగా ఏదో డ్యామేజ్ వచ్చే ఉండి ఉంటది ఒక్క నిమిషం అరే అన్నట్టు అరే ఏంటిది ఓ ఇదేనా దీంట్లో ఉన్న ప్రాబ్లం అరే ఇది చాలా ఖర్చుతో కొడుకున్న పని దీని లైట్లు అయితే బాగా పనిచేస్తున్నాయి కానీ మీ ఇంజిన్ లోపల కొద్దిగా ఏవో పార్ట్స్ అయితే డ్యామేజ్ అయినట్టుగా ఉన్నాయి సరే వీటిని అయితే నేను బాగు చెప్పిస్తా దీనికోసం ఏకంగా ఒక ఒక ఫిఫ్టీన్ థౌసండ్ డాలర్స్ అయితే అవుతుంది దానికే షాక్ అయితే ఎలా మన ఇండియన్ కార్స్ వచ్చిన మార్కెట్ లో సూపర్ స్పీడ్ అయ్యే కార్స్ అది కూడా మారుతి సుజుకి విటారా బ్రీజా ఒక్కసారి వచ్చి చూస్తే ఖచ్చితంగా మీ కళ్ళు చెదిరిపోతాయి ఎక్కడ సూపర్ ఉన్నాయి మావి ఎంత బుజ్జి బుజ్జిగా ఉన్నాయి చెడు కార్లు మావి మావి ఒకటి తీసుకెళ్ళ తీసుకెళ్తాను ఒక శాఖ నేను అప్పుడే అనుకున్నా ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు అబ్బా సార్ బాబాయ్ దీనికి ఎంత ధర వస్తుందో చెప్పలేదు తర్వాత చెప్తలేరా ముందు వెళ్ళి నీకు ఏ నచ్చిందో ఒక టెస్ట్ చేసి రా ఆ తర్వాత నీకు దీని ధర అదే విధంగా నీ జెసిబి మీద కూడా డిస్కౌంట్ ఇస్తాలే ఓకే ఓకేలే రషించాను రారా ఇందులో ఏ కార్ నచ్చిందో నీకు చూడు రెడ్ బ్లూవా ఆ బ్లాక్ వైటా ఏది నచ్చిందో రషించాను మా రెడీ కారు రెడీ కలర్ కారు అంత టెస్ట్ చేసేద్దాం ఇదే మా యాసేపరేంది వా మారుతి చెచికి పెట్టారా బ్రిజా మా యాదని పేరు సరే సరే దీన్ని అయితే టెస్ట్ చేద్దాం శరీణ నిజంగానే మాకు డిస్కౌంట్ అయితే ఇస్తావు కదా దీని మీద డిస్కౌంట్ మీద కూడా ముందు టెస్ట్ సూపర్ ఉంది కార్ అయితే పిల్లలు చూడండి ఎంత బాగుంది కదా నాకైతే బాగా నచ్చింది కానీ దీన్ని ఇప్పుడు లాంగ్ వెర్షన్ కొనే అంత డబ్బులు నా దగ్గర లేవు అయినా మినీ వెర్షన్ చేయించడానికి కూడా నా దగ్గర అంత మనీ లేవు ఎందుకంటే కేవలం ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి ఫైవ్ థౌసండ్ డాలర్స్ మాత్రమే కానీ ఆ జేసీబీకి ఏమో ఫిఫ్టీన్ థౌసండ్ డాలర్స్ అంట ఎలా అబ్బా మళ్ళీ ఈ రోజు కూడా ర్యామ్ చేయడం జాల్సి వస్తుంది ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు

తక్కువ రేటు కి చూడవయ్యా అరే సరే అబ్బా అరే మన్నట్టు చెప్పడం మర్చిపోయాను విటారా బ్రేజా కారు కదా ఇది దీని ధర మార్కెట్ అరే ఇది ఏకంగా థర్టీ లాక్ డాలర్స్ అవుతుందా మినీవర్షన్ చేయడానికి అదే విధంగా నీ జేసీబీ ఫిఫ్టీన్ థౌసండ్ డాలర్స్ కాబట్టి ఆ ఏం చేద్దాం సరే నా దగ్గర అయితే ఒక ఐడియా ఉంది ఎప్పుడు నా దగ్గర మినీ కార్ చేపిస్తుంటా కాబట్టి నీకైతే జేసిబి కైతే ఫ్రీ గా చూపిస్తా ఒక థర్టీ లాక్ డాలర్స్ అవుతుందా మొత్తానికి ఏంటి తర్టీ లాగా డాలర్సా నా దగ్గర ఫైవ్ థౌసండ్ బాబాయ్ నా దగ్గర డబ్బులకి నాకు తెలుసు తెలుసులేరా ఒక్క నిమిషాకు నీ దగ్గర డబ్బులే ఉంటాను కదా మరి ఛాలెంజ్ చేసి ఏమైనా చేస్తావా సరే తప్పదు నాక చేస్తాను బాబాయ్ చేస్తాను ఏ ఛాలెంజ్ అయినా సరే నా కాలు చేతిలో పోయిన పర్లేదు నేను చేస్తాను చాలెంజ్ ఒక్క నిమిషాకి ఇప్పుడు సీజన్ టూ బాయ్ కాల్ కలుగుతున్నాను హలో సీజన్ టు గారు ఏంటండి ఈ రోజు ఫస్ట్ కాల్కి లీవ్ చేశారు ఉందా ఏంటి ఫార్టీ లాక్ డాలర్స్ చాలెంజా సరే మన తెలుసు కదా ఓకే 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 వచ్చేస్తున్నారు అరే నీకు లొకేషన్ పెట్టా నీకు నువ్వు వెళ్ళిపోరా ప్యాన్ స్టార్ త్వరగా వెళ్ళి ర్యామ్ ఛాలెంజ్ ఆడి ఆ డబ్బులు కలిసికొని తీసుకొచ్చే అలాగే అలాగే బాబాయ్ ఆల్రెడీ మొత్తానికి అయితే లొకేషన్ అయితే వచ్చేసింది సరే సార్ బాబాయ్ నువ్వైతే త్వరగా అయితే పనులని ఫినిష్ చేసేసే మేము వెళ్ళి ర్యామ్ జాడి ఆ డబ్బులు అయితే గెలిచి తీసుకొని వచ్చేద్దాం రారశించాం త్వరగా బండి వెళ్ళిపోతాం ఆల్ ది బెస్ట్ ప్యాన్ స్టార్ నీకు ఈసారి ఏం దెబ్బలు కడకూడదని నేను దేవుని ప్రార్థిస్తున్నా త్వరగా వెళ్ళి విజయంతో తిరిగి రా స్టార్ అలాగే అలాగే బాబాయ్ దేవుని ప్రార్థిస్తానని చెప్తాడు కానీ ఏ మాత్రం డిస్కౌంట్ కూడా ఇవ్వడు చూడండి పిల్లలు ఓకే మొత్తానికైతే అయితే అరే ఏంటిది మళ్ళీ ఆకాశం లోపల చంద్రమండలానికి దగ్గరలోనా ఓరి భగవంతురా ఈసారి భూమి నుంచి ఏకంగా యాభై వేల కిలోమీటర్ల ఎత్తులో అయితే రాంచారం సృష్టించేశాడు ఓరే ఈ సీజన్ టు మామూలు వాడి కాదర్శించన్ మనం త్వరగా త్వరగా వెళ్ళిపోవాలి ఆల్రెడీ అదుగు హెలికాప్టర్ అయితే వచ్చేస్తుంది ఏంటి బాబు యాభై వేల కిలోమీటర్ ఎత్తులో చంద్రబాబు దగ్గర అమ్మో ఏంటి మావి ఈసారి మరింత ఎత్తు పెంచినట్టున్నాడు కదా సీజన్ టూ బాబా ఏం చేద్దాం రా మరి ఫార్టీ లాక్ డాలర్స్ అంటే ఆశా మాషకి ఏంటి సరేరా మనకైతే త్వరగా టైం అయిపోతుంది అని అని త్వరగా దిగండి అనియా అరే మళ్ళీ అక్కడికి వేరే వాళ్ళు వచ్చేస్తే అమ్మో మన డబ్బులు మన ఛాలెంజ్ వాళ్ళు కొట్టేస్తారేమో త్వరగా రాకనే నా ఎక్కేద్దాం ఓకే పిల్లలు మనకైతే సమయం అయితే ఆసనం అయిపోతుంది మనం త్వర త్వరగా వెళ్ళి ఆ ఫార్టీ లాక్ డాలర్స్ అయితే గెలిచి తీసుకుని రావాలి అమ్మడా మరి దిగు కదా అంటే మా ఛాలెంజ్ చేసుకోవడం కంప్లీట్ చేసి మా డబ్బుల్ని తీసుకువెళ్దాం అనుకుంటున్నావా మరి అదిగా నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో ఇక మేదటి నుంచి నువ్వే ఛాలెంజ్ చేయకూడదు అయ్ నన్నే కొడతావేంట్రా మరి లేకపోతే నిన్ను కొట్టబోతే ఎవరిని కొడతాను అరే నా ఒళ్ళు ఊనమయ్యేటట్టు అరే వీడియో మళ్ళీ నన్ను లాగుతున్నాడు అరే వీళ్ళందరికీ ఇప్పుడు నేను ఇవ్వాల్సిందే డిచ్చా ఏయ్ ఆగు ఎందుకు అలా లాగుతున్నావు ఒక్క నిమిషం అరే పిల్లలు చూడండి వీళ్ళని కాలుతో తంతున్నారు రే గుండుగా తీసుకోరా గుండుగా ఏంట్రా నేను ఛాలెంజ్ ఆడి నా సొంత డబ్బులు నేను గెలుచుకోండి అంటే మీ కుళ్ళు వస్తున్నారా కుళ్ళో వల్లారా వెళ్ళిపోండి రా వెళ్ళిపోండి వెళ్ళిపోండి మరి అది ఇక్కడ నుంచి అరే చూడండి పిల్లలు కష్టపడే వాడికి ఎప్పుడైనా సరే ఇటువంటి కష్టాలు తప్పవు వీళ్ళు చూడండి తేరగా వచ్చిన నా సొమ్ముని దోచుకు వెళ్దామని వచ్చారు వీళ్ళు

రే సరే వెళ్దాం ఆల్ రైట్ పిల్లలు మన షించానికి ఇలా విమానం దగ్గర నుంచి వెళ్తే ఎంత సంతోషంగా ఉంటది వాళ్ళు చూడండి విమానంలో వాళ్ళు అదిగో హెలికాప్టర్ అదిగో హెలికాప్టర్ అంటున్నారు ఆల్ రైట్ మొత్తానికి మనమైతే రామ్ చలన్ దగ్గరకైతే వచ్చేసాం సరే ఇక పద వెళ్ళి ల్యాండ్ చేసేద్దాం ఓకే పిల్లలు మొత్తానికి అయితే నేనైతే ల్యాండ్ చేశాను అదికుండా మన సీజన్ టూ బాబాయ్ రెడీగా ఉన్నాడు పదలక్షించాను వెళ్ళి మాట్లాడదాం హలో సీజన్ టూ బాబాయ్ ఎలా ఉన్నావు ఈ రోజు రామ్ లో గెలిస్తే ఫార్టీ ఫైవ్ డాలర్స్ అంట నిజమేనా ఈ స్టార్ ఫిష్ మెగా రాంజ్ ఛాలెంజ్ రాలీ గెలవడం మీ వల్ల కాదు పెనస్టార్ కావాలంటే ఒకసారి వెళ్ళి చూసిరా మీలాంటి పాదవాలి రాంజ్ ఛాలెంజ్ గెలవడ అది అసాధ్యం సరే సరే అన్న నువ్వు అప్పుడే డిసైడ్ అవకు ఈ పెనస్టార్ ఒక్కసారి కమెంట్ అయితే మైండ్ లో బ్లైండ్ గా వెళ్ళిపోతాడు আরে ఏంటిది ఓరి భగవంతురా ఎంత ఎత్తులో అది కూడా సిటీ మీద నుంచి యాభై వేల కిలోమీటర్లు ఎత్తులో అది స్టార్ మెగా ఫిష్ ర్యాంప్ అంట ఓ భగవంతురా దీన్ని చూస్తేనే నా కళ్ళు తిరుగుతున్నాయి ఇక్కడ అయినా మనం భయపడుతున్నట్టు ఏమాత్రం బయటకు చూపించకూడదు మనం ధైర్యంగానే ఉండాలి ఈ పైన షార్ట్ ధైర్యంగా ఉంటాడు షించ ధైర్యంగా ఉంటాడు ఆల్ రైట్ చేసి నేనైతే ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేస్తాను గెలిస్తే కచ్చితంగా ఫార్టీ డాలర్స్ ఇస్తావు కదా నువ్వు ముందు గెలిచి చూపించండి మీలాంటి పేదవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి చాలా మంది వచ్చాడారు కానీ ఏ ఒక్కరు కూడా గెలవలేదు మీరు గెలుస్తారని నమ్మకం నాకైతే లేదు మరి గెలిచి చూపించండి మీ పేదవాళ్ళు గెలవడం అంటే నేను గెలిచి చూపిస్తాను ఏంటి చేసి ప్రతిసారి పేదవాళ్ళు

చూడండి స్టార్ ఆకల్ ఎంత పెద్దగా ఉందో ఓరి భగవంతురా చూడండి బాల్ నైతే మనం గోల్ కొట్టేస్తాం ఓకే మన చూడండి బర్గర్ మెగాం ఛాలెంజ్ అయితే ఎంటర్ అరే ఇక్కడ ఏంటి రెడ్ కలర్ మెగారామ్ అనుకుంటా వామ్మో ఎదురుగా చూడండి సన్నని సన్ననే ఆల్పల్లిపే మెగారామ్ కానీ అక్కడ చూడండి ఎయిర్పోర్టు పిల్లలు మనం ఎప్పుడు భూమి మీద నుంచి ఏకంగా యాభై వేల కిలోమీటర్ ఎత్తులో ఉన్నాం అమ్మో ఇంత ఎత్తులో నుంచి కింద పడితే ఇంకేమైనా ఉందా ఇక అంతే మనం నిజ్జునుజ్జు అయిపోతాం కింద పడితే ఓకే మనమైతే ఆలపల్లి మెగారామణి కూడా దాటద్దాం ఆల్ రైట్ ఇక్కడ చూడండి ఆడియోస్ అరే గ్రీన్ మెగారామ్ చాలెంజ్ అయ్యింది కానీ ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో ఇవన్నీ స్పీడ్ బ్రేకర్స్ అనుకుంటావు స్పీడ్ బ్రేకర్స్ కూడా మనం సునాయాసంగా దాటేసాం అమ్మయ్యా హాయ్ నాకు ఎంత ఇష్టమైన సమోసా మెగారామ్ ఏ సమోసా చెప్స్ మెగారామ్లోకి అయితే మనం ఎంటైపోయాం వీళ్ళంతా నకిలీస్ పరమాండ్స్ నకిలీస్ పరమాండ్స్ మీరంతా సీజన్ టూ చేయగల నాకు తెలుసు వెళ్ళిపోయిన నకిలీస్ పారమాండ్స్ వెళ్ళిపోండి అది మొత్తానికి అయితే నకిలీస్ పారామెంట్స్ అయితే కిందకి తీసేశాం వీళ్ళు వెళ్ళి ఇప్పుడు ఆ స్వరచాపలకి అయితే ఎరగా మారిపోతారు నువ్వు కూడా వెళ్ళిపోయినా పెరమండ్ వెళ్ళిపో అమ్మయ్యా మొత్తానికి ఇంకొక నెక్లెస్ మెగారామ్ కూడా మనం తోసేస్తాం వాము వైట్ కలర్ మెగా ర్యాంప్ అనుకుంటా ఓకే ఇప్పుడు మనం రెడ్ కలర్ మెగా అయితే ఎంటర్ అయిపోయాం చలో ఇంకా మూడోది ఏంటి అదే ఎల్లో ర్యాంప్ హరే ఇంకొకటి కూడా ఉందా వామో వేసేది ఉంటూ మామూలుడు కాదు చూడండి పిల్లలు మనం ఎంత ఎత్తులోకి వెళ్తున్నామో నాలుగో ర్యాంప్ కూడా కంప్లీట్ చేసేస్తాం కింద పడిపోకూడదు వామ్ అమ్మయ్యా నాకు ఎప్పుడు ఆపదొచ్చినా సరే మా పెన్నమ్మా చెప్పిన ఈ మంత్రాన్ని వాడి నేను ప్రతిసారి తప్పించుకోగలను ద పెన్న స్టార్ మంత్రం అంటే హా సూపర్గా ఉంది కదా మమ్మల్ని అమ్మల్ని పేదవాళ్ళని చెప్పి తక్కువ చేసి సీజన్ టూ బాబాయ్ ఉండు మేము కూడా ఏదో ఒక రోజు రిచ్ అయిపోతాం మా సబ్స్క్రైబర్స్ అందరూ లైక్ అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు అప్పుడు మేము కూడా రిచ్ అయిపోతాం ఓకే పిల్లలు మొత్తానికి కంటెంట్ మగేరం లోకి అయితే ఎంటర్ అయిపోయి అయితే మొత్తానికి ఫినిష్ చేయబోతున్నాం వెళ్ళిపోతానేసి వెళ్ళిపో అమ్మో ఇక్కడ చూడండి ఎంత సన్నని కట్టుపలమ గారాంపో బాబోయ్ నాకైతే చాలా భయంగా ఉంది పిల్లలు నేనైతే సునాసంగా దాటి వెళ్ళిపోతాను ఓకే ఇక్కడ అయితే చూడండి రెడ్ కలర్ అరే రెడ్ అప్ మెగాంప్ అనుకుంటా వామ్ పైన అయితే బిస్కెట్ మెగా రామ్ ఉంది ఓకే మన బిస్కెట్ మెగాంప్లకి అయితే అమ్మయా మొత్తానికి బిస్కెట్ మెగాంప్లకి అయితే ఎంటర్ అప్పాం అరే ఇక్కడ మరొక బిస్కెట్ మెగా రాంపా బాబోయ్ అక్కడ చూడండి ఓ ఆ ఎదురుగా చూడండి మనం ఆపడానికి ఎంతమంది ప్రజలు ఎదురు చూస్తున్నారు మనం పుష్ప దుంగ కూడా కంప్లీట్ చేసేద్దాం ఆల్రెడీ పిల్లలు మనం సునాగతంగా కంప్లీట్ చేయాలి వెళ్ళిపోండి మీరంతా చేసెంట్ ఒక్క చెంచగల నాకు తెలుసు వీళ్ళంతా రౌడీలు పిల్లలు వీళ్ళని మనం ఇలా గుద్దెచ్చి కింద పంపించేద్దాం అమ్మో వీళ్ళు నన్ను లాగేస్తున్నారు నా బైక్ ని నేను ఎలాగైనా సరే త్వరగా తప్పించుకోవాలి ఏ వెళ్ళిపో అమ్మయ్యా వీళ్ళందరినీ గుద్దేద్దాం వెళ్ళిపో వెళ్ళపండి వెళ్ళపండి మీరంతా ఆ సీజన్ యొక్క చెంచగల నాకన్నా తెలుసు వెళ్ళపండి మర్యాదగా ఇక్కడ నుంచి అమ్మాయ పిల్లలు వాళ్ళందరైతే నేను గుద్దేశాను ఓకే మనం తప్పించుకొని తెలియదాం వా ఏంటిది జస్ట్ మిషన్ కింద పడిపోయేవాడి నా దగ్గర ఓమింపైన మంత్రం ఉంది కాబట్టి నేను బాతకగలిగాను పిల్లలు ఆల్ రైట్ ఆల్ రైట్ ఆల్ రైట్ మనం ఈ బాల్స్ అన్ని కింద తోసేద్దాం లేకపోతే ఈ బాల్స్ ఏదో ఒక లో బామ్ పెట్టుంటాడు ఆ సీజన్ టూ నాకు తెలుసు కూడా ఓకే పిల్లలు మనం ఇప్పుడు బర్గర్ మెకాన ఫాము ఇక్కడ ఇంకొక నకిలీ పార్ అని చూసారా తను నా బైక్ ని కిందకి తో ఓకే మనం ఇప్పుడైతే మూడు మెగా ర్యాంప్ ఎంతకైతే వచ్చేసాం చూడండి అచ్చం మూడు లాగా ఉంది కదా దీన్ని అంటారు మూడు మెగా ర్యాంప్ అని ఆల్ రేట్ పిల్లలు మొత్తానికి మనం దీన్ని కూడా దాటేద్దాం అరే ఇక్కడ చూడండి ఎల్లో మెగార్యామ్ వామ్మో ఇక్కడ ఆల్కులు కూడా ఉన్నారు ఆల్ రేట్ మనం అయితే ఇప్పుడు హెవెన్ లకి అయితే ఎంటర్ అయిపోయాం చలో చలో ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోదాం పిల్లలు అరే ఇదిగోండి హెవెన్ స్టార్ మెగా ర్యాప్ అనుకుంటా అరే మళ్ళీ ఇక్కడ ఆల్పి మెగా ర్యాంప్ కూడా వచ్చింది ఆల్రెడీ మొత్తానికి మనప్పుడైతే సునీతంగా దాటేద్దాం పిల్లడు చలో చలో ఇక మనం చక్కచక్కగా వెళ్ళిపోదాం అరే వచ్చేసింది దడ్డొచ్చేసింది జస్ట్ మిస్ ఆ సీజన్ టూ బాబాయ్ ఇక్కడ ఇవన్నీ ఎందుకు పెట్టాడో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటే నేను ఈ రామ్ చరణ్ గెలవకుండా ఓడిపోవడం కోసమే కదా సీజన్ టూ ఇవన్నీ చేస్తున్నావు నీ తిక్క కుదిరిస్తా నాకు ఓకే పిల్లలు మనం జీబ్రోకాసింగ్ మెగాంప్లకి అయితే ఎంటర్ అయిపోయాం అమ్మయ్యా ఇక్కడ చూడండి డేంజరస్ మెగా రాంప్ ఇవన్నీ వామ్మో హరి ఎదురేంటి అది రాకెట్టా అంటే ఇది రాకెట్ రాంప్ కూడానా ఓరే భగవంతురా ఇన్ని రాంప్లు క్రియేట్ ఈ సీజన్ టూ అందుకే అనుకుంటా మేము గెలవలేమని చెప్పాడు కానీ నేనైతే గెలిచి తీరు చూపిస్తాను పిల్లడు ఎందుకంటే మనం ఓడిపో నడిగిన అదొకర మంత్రం ఉంది కదా ఓం భీం పెనం ఈ మంత్రాన్ని చదివి నేను ఎలా గెలిచి చూపిస్తానో చూడండి ఆల్ రైట్ మొత్తానికి అయితే మళ్ళీ మనం మూడు మెగామ్ మీదకి అయితే వచ్చేసాం చూడండి ఈ మూడు మెగారామ్ మీద ఎన్ని పెట్టడా సీజన్ టూ వీటిని అన్నింటినీ మనం సునాయసంగా దాటేసి మనం చక చక్క వెళ్ళిపోదాం ఆల్ రైట్ మొత్తానికి అయితే ఇప్పుడు నేను రాకెట్ మెగాగ్రామ్ లైతే రేపాను ఏ మనం ఎయిటీ పర్సెంట్ చేసేసాం చలో 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 ఇక మనం మొత్తానికి ఫాస్ట్ తెలిపం ఆల్ రైట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే మనం ముందుకైతే పిల్లలు ఇక్కడ ఏంటి ట్రైన్ కంటైనర్స్ లాగా ఉన్నాయి అరే వెనక్కి వెళ్ళాలనుకుంటా ఓ ఈ రంధ్రం గుండా మనం కిందకైతే అరే ఇక్కడ టనల్ ఉంది వామ్ ఇంత పెద్ద టనలా మొత్తానికైతే టనల్ లోపల నుంచి అయితే రే డెయిల్ బస్సు నగరం ఇది ఆ గ్రాణి బస్ చూడని ఎదురుగా తానసలు కూడా ఉన్నారు వెళ్ళిపోండి తానసి వెళ్ళిపోండి మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అమ్మా ఎదురు చూడండి పారాచూట్ మ్యాగే అనుకుంటా వెళ్ళిపోండి తనస్ వెళ్ళిపోండి అరే మళ్ళీ ఇక్కడికి వచ్చారు మీరు మీరు బూజ్ వేసుకునే ప్రతి దగ్గరకు వస్తారంటారా నకిలీస్ అడ్వాన్స్ వెళ్ళిపోండి నకిలీస్ అడ్వాన్స్ వెళ్ళిపోండి ఆల్రెడీ పిల్లలు మనం మొత్తానికి అయితే నైన్టీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఓకే మనం బ్లూ మేగా అయితే వచ్చేసాం చలో చలో ఇక్కడ మనం ఫాస్ట్ గా అయితే వెళ్ళిపోదాం ఓకే నైన్టీ నైన్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది కేవలం వన్ పర్సెంట్ మాత్రమే హే మొత్తానికి మనం హండ్రెడ్ పర్సెంట్ రామ్ అయితే కంప్లీట్ చేసేస్తాం మనం ఇప్పుడు ఫార్టీ లైక్ డార్స్ అయితే గెలుచుకోబోతున్నాం నా మినీ మీ జుజ్జికి విటాల బ్రిడ్జ్ అయితే గెలుచుకోబోతున్నాం మీకు ఎన్ని సార్ చెప్పాడు రావు వాడు ప్రతిసారి గెలుస్తున్నాడు మీ పేద వాళ్ళు గెలవడం నాకు నచ్చలేదు రే క్రిమినల్స్ దారి మధ్యలో ఇంకా మరికొన్ని అడ్డంకులు పెట్టండి ఈ పన్నెండు స్టార్ గెలవని కూడా చేయండి రా ఏంటి ఈ పన్నెండు స్టార్ గెలవని కూడా చేద్దాం అనుకున్నావా ఓకే సీజన్ రానయా నువ్వు ఎన్ని అడ్డంకులు అయినా పెట్టు ఈ సీజన్ టూ ముందు ఎలా గెలిచి చూపిస్తాడు చూడండి పెనం స్టార్ ఆల్ రైట్ పిల్లలు చూసారు కదా నా ఏముందో మూన్ అదే నా ముందు చూడండి స్టార్ ఫిష్ మెగారామ్ అరే నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంటే మనం చంద్రమన్న దగ్గరలో ఉన్నాం కాబట్టి ఇటువంటి స్టార్ మెగారామ్ పెట్టినట్టున్నాడు ఓకే మొత్తానికి అయితే మనం కంప్లీట్ చేసేద్దాం ఓ ను జస్ట్ మిస్ కింద పడిపోయాడు ఓకే మొత్తానికి అయితే మన ఇప్పుడు బర్గర్ అయితే ఎంటర్ పేం పిల్లలు చలో ఇక మనం అయితే రెడ్ మెగా అయితే వెళ్ళిపోలేదు ఓ కింద పడకుండా ఉండడానికి నా దగ్గర చక్కని మంత్రం ఉంది అదే ఓం భీం పెనం చూసారు కదా పిల్లలు నేను ఎలా గెలిచి తీరుతానో కానీ ఈ సీజన్ టూ నడుచు చూసారా ప్రతిసారి మనలాంటి పేదవాళ్ళు ఈ ర్యాంప్ ఛాలెంజ్ గెలవకూడదని చెప్పేసి ఆ క్రిమినల్తో ఎటువంటి అడ్డంకులు పెడుతున్నాడో ఆ నకిలీ మ్యాన్స్ నకిలీ థానోస్ ఈ నకిలీ తో కలిసి ఈ సీజన్ టూ మమ్మల్ని ఓడించడానికి ట్రై చేస్తున్నాడు కానీ ఇప్పటికి కూడా మేము ఒక్కసారి కూడా ఏ ర్యామ్ ఛాలెంజ్ ఓడలేదు ప్రతి దాంట్లో గెలిపే అది పెనుసారంటే అరే వెళ్ళిపోండి అయితే మనం సమోసా మెగారం చేసాం పిల్లలు చలో మన ఇక్కడ సమోసా మెగారమ్ అయితే సునాయాసంగా కంప్లీట్ చేసేద్దాం అరే నెక్లెస్ పెడమైనా ఓ మింపం ఓ దేవుడా చూసాడా తనను మనల్ని ఎలా కిందకి లాగేస్తున్నాడో ఓకే మనం వైట్ అప్ మెగారామ్ మీదకైతే వచ్చేసాం చలో ఇక్కడ మనకి ఇంకా మెగారాప్ ఉంది అదే మనకి రెడ్ అప్ మెగారామ్ అరే మరొకటి ఉంది ఇక్కడ ఎల్లో అప్ మెగార్యామ్ ఓరి భగవంతురా ఇంత పైకి వెళ్ళాలా నాకైతే చాలా భయంగా ఉంది కానీ నేను ఏమాత్రం భయపడ్ను ఎందుకంటే నా దగ్గర ఉంది ఓం భీం పెనం మంత్రం ఆల్ రెడ్ పెళ్ళు మొత్తానికి అయితే ఉండడం స్కై బ్లూ మెగారామ్ మీద కూడా పైకి వచ్చేసాం అరే ఇక్కడ ఏంటి జీబ్రా క్రాచింగ్ మెగారం అనుకుంటా ఓకే ఓకే నాకు అర్థమవుతుంది ఈ కట్టెపల్ల లోపలే ఆ సీజన్ టూ బాంబులు పెట్టాడని ఓకే మనం ఇప్పుడైతే ఎంటర్ అయిపోయాం హా అీ లేక మొత్తాన్ని కంటైనర్ మెగారం మెదక్త వచ్చేశాం వెళ్ళిపోతానోసి వెళ్ళిపో మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళిపో నన్నే లాగాలని చూస్తే నిన్ను కిందకి పడేస్తా హ పెన్న స్టార్ట్తోనే పెట్టుకున్నట్టు నడు షించాన్ అరే తానోస్ వెళ్ళిపో ఓకే పిల్లలు మొత్తానికైతే వచ్చేసాం అరే ఇదేంటి చాలా సన్నగా ఉంది ఓ నో దీని మీద ఆయిల్ పూసినట్టుగా ఉన్నాడు ఆ సీజన్ టూ బాబాయ్ చూడండి పిల్లలు నా బైక్ ఎలా స్కిడ్ అవుతుందో కానీ మన షించాను గాడు భలే సునాయసనంగా దాటి వెళ్ళిపోయాడు కదా ఓకే మనం మళ్ళీ వచ్చేసాం రెడ్ అప్ మెగారామ్ అదగండి సరే మనం అప్పుడే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ రామ్ అయితే కంప్లీట్ చేసినట్టున్నాం ఇక కేవలం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కంప్లీట్ చేయాలి చలో చలో మనమైతే బిస్కెట్ మెగారామ్ అయితే వచ్చేసాం ఓకే 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 బైక్ వెళ్ళట్లేదు పిల్లలు రైట్ ఊరి భగవంతుడు ఎక్కడండి పుష్ప దుంగం అనుకుంటా అమ్మో ఇక్కడ చూడండి పిల్లలు వీళ్ళంతా ఆ సీజన్ యొక్క బట్టలు అనుకుంటా నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఆ రెడ్ క్రిమినల్ బురు క్రిమినల్ ఎల్లో క్రిమినల్ కలిపి వీళ్ళు మనల్ని కింద కుండగా చేస్తున్నారు కింద పడేలా చూస్తున్నారు ఓకే ఓకే మనమైతే సునాయాసంగా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోదాం రైట్ వెళ్ళిపో వెళ్ళిపోండి మీరంతా ఆ సీజన్ టు బతగలను నాకు ఎప్పుడో తెలుసు

స్పెర్మన్ నన్నే కిందకి లాగదాము చూస్తున్నావా అది నీ వల్ల కాదులే ఓకే పర్ మనం పైకైతే వెళ్ళిపోదాం వెళ్ళిపోతాం అరే ఇక్కడేంటి ఓ ఇది మూడు మెగా ర్యాంప్ కదా అంటే మనం సిక్స్టీ పర్సెంట్ ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసాం సిక్స్టీ పర్సెంట్ ర్యాంప్ కంప్లీట్ చేశారు రా త్వరగా త్వరగా క్రిమినల్స్ వాడు గరం ఎక్కడ చెయ్యండి అరే ఏం చేస్తున్నారా వాడు మూడు మెగా ర్యాంప్ కూడా దాటి వెళ్ళిపోతున్నాడు ఇక రాకెట్ మెగా ర్యాంప్ దాటితే వాడు గెలిచి తిడతాడు ఆ రాకెట్ మెగా ర్యాంప్ దగ్గర బాంబులు పెట్టండి క్రిమినల్స్ వెళ్ళండి ఏంటి నువ్వు బాంబులు పెడతావా నువ్వు బాంబులు కాకపోతే ఇంకేమైనా పెట్టుకో ఆల్ రైట్ పిల్లలు మనం అయితే కంప్లీట్ చేసి చూపిద్దాం ఓకే మొత్తానికి మనం ఆల్పల్లి మెగా రామ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం మనం ఇక చక్కచక్క అయితే వెళ్ళిపోదాం పిల్లలు ఓరి దేవుడా చూడండి ఎంత కష్టంగా ఉందో దీని మీద నుంచి వెళ్ళడం మాత్రం ఇక్కడ నుంచి మన బైక్ స్కిడ్ అయినా సరే ఇక అంతే మనం అమంతంగా లోయలో అయితే పడిపోతాం మనం లోయలో పడకుండా మనం సునాయాసంగా వెళ్ళిపోదాం పిల్లలు ఆల్రెడీ ఆల్రెడీ హా అమ్మయ్య మొత్తానికైతే కంప్లీట్ చేసేసాం చలో ఇక మనం సునాయాసంగా సూ అరే ఏంటి ఇక్కడ ఓ భగవంతురా ఎండాకాలం కదా ఎండలు మండిపోతున్నాయి చూడండి ఇక్కడ అంతా ఇను వల్ల నా టైర్ మొత్తం దీనికి అతుక్కుపోతుంది మనం ఏమాత్రం కూడా జంకకుండా వెళ్ళాలి ఓకే మొత్తానికి మనం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసాం చలో మనం ఇప్పుడు హెవీ అండ్ గ్రీన్ మెగా ర్యాంప్లకి అయితే ఎంటర్ పోయాం కానీ పిల్లలు ఇక్కడ నుంచి కింద పడితే ఇక అంతే కింద ఉన్న స్వరచాపలు అయితే మనల్ని తినేస్తాయి అమ్మయ్య మొత్తానికైతే నేను కంప్లీట్ చేయడానికి దగ్గరలో ఉన్నాను చూడండి మేఘాల లోపల ఎక్కడున్నా మనం నా వెనకాల చంద్రుడు ఇక్కడ చూస్తే చంద్రమామ మెగా ర్యాంప్ అనుకుంటా అదే మనం మెగా మెగారాం ఆల్రెడీ మొత్తానికి అయితే ఇక్కడే కదా ఇందాక సీజన్ టూ అన్నాడు బాంబులు పెడతానని నువ్వు పెట్టు పెట్టకపో పెనాం అద్దీ ఈ మంత్రం చదివితే ఆ బాంబులు అసలుగా పేలవ్ ఓకే మనం అయితే ఇక ఎగిరి వెళ్ళిపోదాం అది లెక్క అరే ఎంట్రీ మళ్ళీ వెనక్కి వచ్చాను ఓమింప మనం ముందుకు వెళ్ళాలి అద్దీ అరే పిల్లడు నిజంగా ఆ గ్రాణి కొడుకు అయి ఉంటాడు లేకపోతే చూడండి మనం గెలిచే వాళ్ళం ఎలా వెనక్కి వెళ్ళగలం ఓకే మొత్తానికి మనం ట్రైన్ కంటైనర్ మెగారామ్ మేకైతే వచ్చేసాం చలో ఇక్కడైతే కిందకి వెళ్ళాలి ఓ నో ఇక్కడ చూడండి పెద్ద టనల్ ఈ పెద్ద టెనల్ని కూడా దాటుకొని మనం అయితే వచ్చేసాం ఆల్ రైట్ పిల్లలు చలో ఇక మనకి ఆఖరిగా మిగిలింది టివిల్ బస్ మెగారాం ఇక్కడ చూడండి బిగ్ టైర్ మెగా రామ్ వెళ్ళిపోతానస్ వెళ్ళిపో నువ్ వెళ్ళా స్వరచేపలకి ఆహారం అయిపో అది లెక్క లేకపోతే ఈ పెనల్ స్టార్ని మీరు దారుణంగా ఓడించాలనుకుంటున్నారా అది కూడా అన్యాయం చేసి కానీ ఎప్పుడైనా సరే న్యాయమే గెలుస్తుందని గుర్తుపెట్టుకో సీజన్ టూ పిల్లలు ఎప్పుడైనా సరే న్యాయమే గెలుస్తుంది ఆ అన్యాయం ఓడిపోతుంది అలాగే ఎప్పుడైనా సరే ఈ పెనస్టార్ గెలుస్తాడు ఆ సీజన్ టూ ఓడిపోతాడు మొత్తానికి ఉన్నప్పుడు నైంటీ ఫైవ్ పర్సెంట్ ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసాం ఇక కేవలం ఫైవ్ పర్సెంట్ నైన్టీ సిక్స్ నైంటీ సెవెన్

మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళిపో ఆ నీకు ఈసారి ఇంకా కష్టమైన ర్యామ్ ఛాలెంజ్ తో పడతా అప్పుడు వచ్చి కంప్లీట్ చేయరు సరే సరే అన్నయ్య నువ్వు అలాగే ఉండు ఈసారి సారి ఎంత కష్టమైన ర్యామ్ ఛాలెంజ్ అయినా పెట్టు ఎంత ఎత్తులైనా పెట్టు మేము గెలిచి చూపిస్తాం రా రా మొత్తానికి కొనకైతే ఫార్టీ లాక్ డాలర్స్ అయితే వచ్చేసి ఇక మనం అయితే ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం ఆల్ రైట్ పిల్లలు చూసారా ఎంత కుళ్ళిపోతాడో ఇతను హా అమ్మా మేము ప్రతిసారి ర్యామ్ ఛాలెంజ్ ఆడి కష్టంతో గెలుస్తుంటే ఇతనికేమి ఎంత కుళ్ళు పడుతుంది అంటే మేము ఇప్పుడు ర్యామ్ ఛాలెంజ్ ఆడి ఓడిపోవాలని ఇతని యొక్క కసి అనుకుంటా కానీ ఇతనికి మనం ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ప్రతి రామ్ ఛాలెంజ్ ఇలాగే గెలిచి చూపిస్తున్నాం అది పెనస్టార్ అంటే ఆల్ రైట్ పిల్లలు చలో ఇక మనం అయితే ల్యాండ్ చేసేద్దాం చలో ఇక మొత్తానికి ల్యాండ్ చేసేసి సరే షిన్చాన్ ఈ ఫార్టీ ల్యాక్ డాలర్స్ లో థర్టీ లాక్ డాలర్స్ అయితే మనకి ఇప్పుడు మారుతి సుజుకి మినీ కార్ కైతే అవుతాయి రిమైనింగ్ టెన్ లాక్ డాలర్స్ ఏం చేద్దాం అంటారా మావయ్యా రిమైనింగ్ టెన్ లాక్ డాలర్స్ నాకు ఒక మినీ షిప్ చేయండి మావయ్య మన స్విమ్మింగ్ పూల్ ఉంది కదా పార్కింగ్ ఏరియా అక్కడనే మినీ షిప్ నడుపుకుంటా మావయ్య రే ఏంట్రా రిమైనింగ్ టెన్ లాక్ డాలర్స్ నేను ఇంకా పూర్ పీపుల్ కి ఇవ్వమని చెప్తాం అనుకున్నా నువ్వేంట్రా మినీ షిప్ అని అడుగుతున్నావు సరే మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసి చెప్తారు పిల్లలు ఆ రిమైనింగ్ టెన్ లాక్ డాలర్స్ ఏం చేద్దామంటారు మనం పూర్ పీపుల్స్ కి పంచుదామా లేకపోతే షిన్చాన్ అన్నట్టు వీడికి ఒక మినీ షిప్ అయితే పెద్దమా మీరైతే కామెంట్ చేసే పని ఓకే పదరా మన ఈ ఫార్టీ లైవ్ డాలర్స్ని ని త్వరగా తీసుకొని సెవెన్ బాబాకి అయితే ఇచ్చేద్దాం ఆల్ రైడ్ ఇకైతే మనం దీని మీదకి అయితే ఎక్కిచ్చేద్దాం చలో ఇక మొత్తానికైతే కారు మీదకి ఎక్కిచ్చేసాం పదరక్షించన్ త్వరగా వెళ్ళిపోదాం అసలుకి ఇప్పటికే చాలా టైం అయిపోయింది అరే రే త్వరగా తీసుకువెళ్ళాలి ఓ నో పిల్లలు చూడండి ఫార్టీ డాలర్స్ తో మనం ఇప్పుడు మినీ విటారా బ్రిడ్జ్ కార్ అయితే చేపించబోతున్నాం మాయా నిజం చెప్పండి నాకు ఆ టెన్ డాలర్స్ ఇప్పుడు షిప్ చేపిస్తారా లేకపోతే పేద ప్రజలకు పంచేస్తారా ఆ పిల్లలు మీరు కామెంట్ చేసి చెప్పండి ప్రతి ఒక్కరు చెప్పండి హ్యాష్టాగ్ షించన్ మినీ షిప్ అని ఆ టెన్ డాలర్స్ నాకు మినీ షిప్ కావాలి ప్రతిసారి రామ్ చరణ్ ఆడుతాడు ఆరు గెలిచిన డబ్బులేమో పేదవాళ్ళకి పంచేస్తారు మనమే ఇంకా పేదవాళ్ళగా మిగిలిపోతున్నాం అలా అనకర మన సన్ సిటీ నగరంలో లాస్ట్ సండేస్ నగరంలో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు తెలుసు కదా వాళ్ళ పాపం రోజు ఆకలితో బాధపడుతుంటారా వాళ్ళకైతే మనం ఎంతో కొంత సహాయం చేయాలి కదా కన్నా అందుకే ఈ డబ్బులు మిగిలినవన్నీ వాళ్ళకైతే ఇచ్చేద్దాం నీకైతే ఇప్పుడు విటారా బ్రిజా కూడా చెప్పిచ్చేస్తాను కదా ఓకే మొత్తానికి అయితే మనమైతే వచ్చేసాం పిల్లలు చలో ఇక యూటర్న్ తీసుకొని లోపల పెట్టేద్దాం అరే మన బాబాయ్ కూడా అప్పుడే అరే ఏంటి బాబాయ్ నిజమేనా ఇది జేసీబీ అప్పుడే ఫినిష్ చేసేసి విటరా బ్రిడ్జ్ అని మినీ చేస్తున్నావా అది అది మొత్తానికి కంప్లీట్ అయిపోయిందా మన జేసీబీ అరే అది రెండు గంటల క్రితం నేనైతే కంప్లీట్ చేసేస్తాను డబ్బులు తీసుకొచ్చినట్టున్నావు సరే ఆ డబ్బులు తీసుకొచ్చి అక్కడ పెట్టు ఒకసారి నీ జేసీబీ బాగుందో లేదో చెక్ చేయి దాని లోపల ఇంకేమైనా చేంజెస్ కావాలంటే ఇప్పుడే చేసి ఇచ్చేస్తాను వెళ్ళి ఒకసారి టెస్ట్ చేస్తారా ఓకే ఓకే బాబాయ్ రారా చించాను ఒకసారి అయితే మనం దీన్ని టెస్ట్ డ్రైవ్ అయితే చేద్దాం ఆల్ రైట్ పిల్లలు ఎందుకంటే దీనికైతే ఇంజిన్ అయితే చెడిపోయింది ఇప్పుడు బాగు చేసా లేదో చెక్ చేద్దాం ఓకే మొత్తానికి అయితే హెడ్ కూడా బాగానే అయితే వర్క్ అవుతాయి ఓకే ఫ్రంట్కి బాగానే వెళ్తుంది అదే విధంగా బ్యాక్ కూడా బాగానే వస్తుంది వా సూపర్ ఉంది మొత్తానికి అయితే జేసీబీని అయితే బాగా డిజైన్ చేసి ఇచ్చాడు కానీ ఏం చేద్దాం మన షింఛన్గాడు ఉన్నాడే బుద్ధిగా మాట వినడు అన్నింటినీ ఒకసారి కనెక్ట్ చేద్దాం అంటే అన్నిటిని కనెక్ట్ చేశాడు ఉన్న పలంగా దీనికి అయితే ప్రాబ్లం వచ్చింది ఓకే షించాన్ మొత్తానికి అయితే మన జేసీబీ ఇప్పుడు బానే ఉంది చూసావు కదా ఆ మూవీ ఏ సూపర్ ఉంది ది హెడ్ లైట్స్ కూడా బలగా ఉన్నాయి యే థాంక్యూ గుడ్ అంకిల్ వావ్ త్వరగా త్వరగా అన్న బుజ్జి బుజ్జి మార్తి సిజికి కారణం కూడా మిని వర్షన్ చేసి త్వరగా తీసుకొచ్చే మా ఇంటికి రే బొడతరా నేను చేసి తీసుకొస్తాలేరా నీకు ఎందుకు కంగారు ఓకే ఓకే పెన స్టార్ ఇక్కడ నువ్వు వెళ్ళిరా రే పొద్దున లోపల నేను దీని మిని వర్షన్ చేసి నీకు డెలివరీ చేసేస్తాను అలాగే అలాగే బాబాయ్ దాంట్లో 40 లక్ష డాలర్స్ ఉన్నాయి రే పొద్దున వస్తా కదా అప్పుడు ఒక 10 లక్ష డాలర్స్ నాకు ఫోన్ పే చేసేసేయ్ ఓకే షించాన్ మొత్తానికి మనం జేసీబీ కూడా పైన పెట్టేశాం ఇక పదరా ఇక ఇంటికి వెళ్ళి ఒకసారి మన రోడ్లో అయితే టెస్ట్ డ్రైవ్ చేసి చూద్దాం నిజంగా అనేది బాగా వర్క్ అవుతుందా లేకపోతే మళ్ళీ దీన్ని ట్రబుల్ వచ్చిందా లేదని ఓకే సన్మా బాయ్ రేపు పొద్దున కలుసుకుందాం అలాగే క్షమ క్షమగ వెళ్ళండి హా అమ్మయ్య మోతనికి దీని చేసి రేపు పొద్దున లోపలకి అయితే డెలివరీ చేయాలి అరే రే నాకు ఇంకా చాలా ఆర్డర్స్ ఉన్నాయి ఏ మావయ్య సూపర్ మావయ్య వావ్ చూడండి మా మావయ్య కలర్ కార్ కూడా yellow కలర్ అదే నా జెసిబి కార్ yellow కలర్ సూపర్ ఉంది కదా బల బల సూపర్ ఉంది మామయ్య వావ్ మా ఇంట్లో అయితే ఇంకా కార్ ఉంది అదే మినీ కియా కార్ ని వాళ్ళ కార్ దానికి కూడా బంతిపూని పేరు పెట్టాం మీలే ఎంతమందికి నచ్చింది yellow కలర్ కార్ కి బంతిపూని పెట్టడం నా అయితే సరే ఆల్ రైట్ అన్నట్టు చెప్పడం ఒకసారి మనం మన రోడ్డు మీద కూడా టెస్ట్ అయితే చేయాలి ఎందుకంటే సెవెన్ బాబాయ్ షాప్ దగ్గర అయితే అంతా బానే ఉంటది పిల్లలు మళ్ళీ ఇంటికి తీసుకొస్తే మళ్ళీ దీన్ని ట్రబుల్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది సరే కన్నా మనం ఇప్పుడు ఒకసారి టెస్ట్ అయితే చేద్దాం ఓకే పిల్లలు ఇక్కడ రోడ్డు మీద అయితే ఒకసారి టెస్ట్ చేసి చూడాలి ఎందుకంటే షాప్ దగ్గర ఉన్నప్పుడు అన్ని బాగానే వర్క్ అవుతాయి ఇంటికి రాగానే మళ్ళీ స్టార్ట్ అవుతుంది ట్రబుల్ ఓకే ఓకే రోడ్డు మీద అయితే చూసుకొని వీళ్ళు ఉన్నాయి వామో జస్ట్ మిస్ అమ్మా నేను మినీ కార్ లో ఉన్నాను లేకపోతే రిమోట్ కార్ లో ఉన్నాను అర్థం కావట్లేదు అనుకుంటా వాళ్ళకి గుద్దేసి వెళ్ళిపోయేవాళ్ళు సరే షించా నన్ను పట్టుకో చూద్దాం షించా నన్ను పట్టుకో వాడు చూడండి ఎలా పరిగెడుతున్నాడు షించాను పట్టుకో పట్టుకో చూద్దాం షిన్చన్ పట్టుకో

గుండెంకు త్వరగా తన కింద దించమని చెప్పు మామయ్య ఏ షించన్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి పెద్దవాళ్ళు అలా రే షించన్ కాసేపు సైలెంట్ గుడు సైన్ బాబాయ్ త్వరగా నువ్వు ఆ పార్సిల్ కొద్ది కింద దించుతో మేము అనుభవం చేసుకుంటాం అలాగ అలాగలరా వామ్మో మీ షించన్ గడ మామూలు తొందరపాటు కాదే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఒక్క నిమిషం నిమిషాకు నీ టెన్ లాక్ డాలర్స్ కూడా నీకు ఇప్పుడే ఫోన్ పే అయితే చేసేస్తున్నా ఓకే ఓకే మీరికైతే సంతోషంగా అనుభవం చేసుకుని బాగా ఆడుకుంటారు కన్నా వెళ్ళొస్తాను క్షీణించాను బటర్ఫ్లై బటర్ఫ్లై చిట్టి చెలకమ్మా అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా

చెక్క ముక్కలు వెళ్ళి కలలు పడతాయి ఓకే మనం అయితే ఇక్కడ దీన్ని బద్దలు కొట్టేసి ఇక్కడైతే ఓపెన్ చేసేద్దాం పిల్లలు చూడండి తాళం ఎంత గట్టిగా కట్టించాడో వామ్మో ఓపెన్ అవ్వడానికి చాలా కష్టంగా ఉంది అరే ఇంత బుడ్డ కారణా కానీ ఇంత పెద్ద బాక్సులో తీసుకొచ్చాడో మన సెవెన్ బాబాయ్ ఓకే ఓకే నేనైతే ఓపెన్ చేసేస్తున్నా ఆల్రెడ్ ఆల్రెడీ త్వరగా త్వరగా ఏంటబ్బా ఇది అసలు ఓపెన్ అవ్వట్లేదు కమాన్ ఓపెన్ అవ్ ఓపెన్ అవ్వ రషించాను ఓపెన్ అవ్ పోతుంది ఆల్రెడీ పిల్లలు చూడండి మొత్తానికి అయితే లోపల లోపల రెడ్ కలర్లో అయితే నాకు కనిపిస్తుంది రషించాను రే చూసావా హబ్బా నీకు మళ్ళీ మిని బంతి పూ కార్ తీసుకొచ్చాడరా మన సెవెన్ బాబాయ్ ఆ సేవా బ్రంది వావ్ మావయ్య మార్తి సిజికి విటాల బ్రిజ్ అంత బుట్టిగా ఉంది కార్ అద్భుతంగా ఉంది పిల్లలు కార్ లో ఉంది కామెంట్ చేయండి నాకైతే సూపర్ గా నచ్చింది ఎనకల ఏ 30 నిమిషం ముందే వచ్చేంచారని వావ్ లోపల కూడా ఎంత బాగుందో ఇంటీరియర్ వావ్ ఇక్కడ చూడండి మ్యూజిక్ సిస్టం ఉంది పాటలు పెట్టుకోవడానికి ఏసీ ఉంది హోరి భగవంతుడు ఎంత బాగుంది మావయ్య నా దేవుని వే కార్ ఫస్ట్ మీరే డ్రైవ్ చేయండి మావయ్య సరే సరే కన్నా ఓకే మా అయితే డ్రైవ్ చేసి చూద్దాం పిల్లలు వా ముందుకి బాగా వెళ్తుంది వెనక కూడా బాగా వెళ్తుంది వీడికి అన్ని పువ్వు కార్లు భలే పంపిస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ ఓకే 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 ఆల్ రైట్ ఈ కార్లో ఎటువంటి లోపం అయితే లేదు పిల్లలు ముందు నుంచి చెక్ చేసి ఆ తర్వాత అయితే ఇవ్వాలి షించన్ పిల్లలు ఎంత బాగుంది కదా ఇప్పుడు నైట్ పుట్ట ఎలా ఉంటుందో చూద్దామా మనం అందరం అదిగోండి సాయంత్రం వేళలో మనము ఇలా కనిపిస్తుంది నైట్ వేళలో మనకి బండి ఇలా కనిపిస్తుంది ఎంత బాగుందో దీని కాంతి సూపర్ గా వస్తుంది దీని లైట్ ఫోక్స్ అయితే ఓకే మామయ్య ఇప్పుడు వెళ్ళి పబ్లిక్ రియాక్షన్ చేద్దామా భలే సరదాగా ఉంటది బు అని భయపడదాం సరే సరే కన్నా పద వెళ్దాం చెప్తే వింటావేంటి రే కానీ చెప్తున్నాను ప్రతిసారి ఇదే అంటావు ఈసారి అవన్నీ గుద్దకుండా నువ్వు భయపెట్టు ఓకేనా ఎవరైనా గుద్దితే పాపం వాళ్ళకి దెబ్బ తగులుతుందిరా కన్నా అలాగే మామయ్య ఈసారి అవన్నీ గుద్దకుండా అబ్బు అని భయపడతాను పిల్లలు చూడండి ఎంత ముద్దుగా ఉంది నా బుజ్జి బుజ్జి కారి నా విటార బ్రిజ మార్తి తీసుకు బుజ్జి కారు బాగుంది కదా మీకు కూడా నచ్చినట్టయితే ఇంకా మరిన్ని కార్స్ మరిన్ని షిప్స్ అయితే పంపించండి ఓకే భయపడతాం బూ వీళ్ళు బలం భయపడతారు ఇక్కడ వాళ్ళైతే బూ మినీ బుజ్జి బంతి పూ కారు వచ్చింది భయపడండి ఎలా భయపడ పరిగెడుతున్నారా చూడండి వా సూపర్ ఈ ఆంటీ బలె భయపడుతుంది అంకిల్ కూడా ఎంత భయపడుతున్నారా వీళ్ళు ఆ నువ్వేంటి ఫోటో తీసుకున్నావు తీసుక ఇప్పుడు తీసుకొని ఫోటో చూడండి పిల్లలు వెనక్కి భలే వస్తుంది ముందుకి బలే వెళ్తుంది భలే ఉంది కదా వెనక్కి లాగి ముందుకు వెళ్తే ఎంత స్పీడ్ గా వస్తున్నా చూడండి వీళ్ళు భలే భయపడుతున్నారబ్బా అబ్బా పెన్నమా చూసారు అలా భయపడుతున్నారు ఈ అంకిల్ భలే భయపడుతున్నాడు ఈ ఆంటీ కడ వీళ్ళు అందరూ భలే బయలుకెడుతున్నారు వాళ్ళందరూ నువ్వేంట్రాప్తున్నా గుంట

హుర్రే మావయ్య ఎదురు చూడండి అమ్మో పిల్టిల్ కొడుతుంది నా కారు మావయ్య ఎదురు చూసారు విమానం బలే 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 దానికి భయపడతాను చూడండి అవుంటారే బాగుంది కానీ రేపు భయపడబడుగా ఒరే ఒరే చించాన్ నువ్వు ఎందుకు వస్తా ఏం చేస్తున్నావు ఆ స్పీడ్ టెస్ట్ అని చెప్పి వాళ్ళని వెళ్ళి భయపడతామంటే ఉంటారు ఇంక చాలు ఆపు కన్నా అరే పాపం అతను భయపడి అక్కడికి వెళ్ళిపోతున్నాడు అయ్యో ఒరే షించాన్ కొంప ముంచావు నీ వల్ల చూడు అక్కడ ఏకంగా ఫ్లైటే పేలిపోయిందిరా నువ్వు భయపడతానని చెప్పి అతను భయపడేటో పారిపోయాడు తన ఫ్లైట్ ని నాశనం చేసుకున్నాడు రా కన్నా అయ్యయ్యో మాయా ఆ ఫ్లైట్ ఉంది కదా దీన్ని మినిమేషన్ చేపిస్తారా చెప్పండి మాయా అయ్యో బాబాయ్ ఎంత బాగుందో వామ్ తనకైతే ఫ్లైట్ దొరికేసింది మామయ్యా చెప్పండి మావా చెప్పండి దాని నాకు ఇప్పుడు మినీ వర్షన్ చేపిస్తారా లేదా రేషించారు మనం ఎందుకు వచ్చా ఏం చేస్తున్నావు త్వరగా వెళ్ళి దీన్ని స్పీడ్ టెస్ట్ చేద్దాం లేకపోతే నీ మినీ కార్స్ అన్ని అమ్మేస్తా మావయా మనం ఎప్పుడైతే స్పీడ్ టెస్ట్ చేద్దాం పదండి మావయా అమ్మో నా మినీ కార్స్ అన్నింటినీ అమ్మేస్తాడు మా పెన్న ఓకే మావయ్య ఇక మనం స్పీడ్ టెస్ట్ చేద్దామా ఇక సిద్ధమేనా ఓకే ఓకే రకన్నా ఇక అయితే స్పీడ్ టెస్ట్ చేద్దాం త్వరగా త్వరగా స్టార్ట్ చేయి ఓకే పిల్లలు ఇది ఎంత స్పీడ్ వెళ్తుందో మీరైతే క్యాలిక్యులేట్ చేసి కింద కామెంట్ చేయండి మన షిన్చాన్ గారు తప్పు చెప్తున్నాడు ప్రతిసారి షిన్చాన్ తప్పు చెప్పకూడదు ఈసారి మన సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసి చెప్తారు అసలు సిసలైన స్పీడ్ ఎంత వెళ్ళిందని అలాగే మామయ్య త్వరగా ఎక్కండి ఓకే ఇక్కడ అయితే స్టార్ట్ చేస్తున్నాను 3 2 1 లెట్స్ గో ఏ 40 50 60 70 80 నైంటీ ఇంకా వెళ్ళాలి వెళ్ళాలి కమాన్ కమాన్ ఫిఫ్టీ డిజార్ నువ్వు వెళ్ళు కమాన్ విటారా బిజార్ ను ఫాస్ట్గా వెళ్ళు

నేనైతే నిజం చెప్తున్నా నాకైతే టూ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ వెళ్ళినట్టే కనిపించింది టూ సిక్స్టీ ఫైవ్ ఎక్కడ కనిపించిందా నీకు పిల్లలు మీరు కామెంట్ చేసి చెప్పండి సరే అదంతా పక్కన పెట్టేస్తే కార్ అయితే చాలా బాగుంది కదా సించా కార్ బాగానే ఉంది కానీ మీరు ఎందుకు నా బద్దలు ఆడతారు మామయ్య ఇది టూ సిక్స్టీ సెవెన్ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ వెళ్ళింది టూ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ కాదు పిల్లలు మీరు కామెంట్ చేసి చెప్పండి మా పెన్న మామయ్య కావాలని నా మీద నిందలు మోపుతున్నాడు మీరు కామెంట్ చేయండి పిల్లలు కామెంట్ చేయండి మన వాళ్ళ కామెంట్ చేసి చెప్తారు పిల్లలు పెన్నమ్మ వీడియో అనిపించిన కింద కామెంట్ చేసి లైక్ చేయండి